హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు నేను మీ లక్ష్మి ఇవాళ మన రెసిపీ తోటకూర పెసరిపప్పు ఫ్రై ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ద ప్రొసీజర్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో మూడు స్పూన్ల నూనె వేసి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం పచ్చనిపప్పు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి ఫ్రైలో టేస్ట్ వచ్చింది పచ్చనిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాము పచ్చని పప్పు కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి నేను రెండు మిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల కరివేపాకులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి ఉరికి దంచి వేసుకోవాలండి పేస్ట్ లాగా వద్దు జస్ట్ ఉరికి క్రష్ చేసి వేసుకోండి ఓకే ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కలర్ మారిపోయిన తర్వాత ఇందులోకి నేను తోటకూర యాడ్ చేస్తున్నాను తోటకూర చక్కగా ఒక మంచిగా లేత లేతగా ఉన్న ఆకులు అన్నీ కాడలతో సహా చక్కగా వాటర్లో ఆరేడు సార్లు బాగా కడిగి అండ్ చక్కగా సన్నగా కట్ చేసుకొని కాడలు కూడా అండ్ షుడ్గా ఉండాలండి ఈ లేత కాడలు ఉంటేనే ఈ తోటకూర పెసరపప్పు ఫ్రైకి ఎక్కువ రుచి తోటకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను అరగంట సేపు నానపెట్టిన పెసరపప్పు యాడ్ చేస్తున్నాను ఈ పెసరపప్పు తోటకూర చక్కగా ఫ్రై అవ్వాలి ఈ పెసరపప్పు నానపెట్టిందే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుందండి ఒక్క ఐదు నిమిషాలు ఈ పెసరపప్పు మొత్తం అంతా తోటకూరకి పోపుకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గిన తర్వాత చూసారా ఇలాగ డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు నానపెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి ఒక మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి కొంచెం కర్రీ ముద్దలాగా రావాలని ఈ మూడు స్పూన్లైనా యాడ్ చేస్తున్నానండి లేదు మీరు పప్పుచారులో కానీ అలా ఏదైనా నంచుకోవాలంటే మాత్రం వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా అలా ఫ్రై చేసేసుకోవచ్చు సో వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిట్టికడ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ముందుగా ఒకసారి పప్పుకి అంతా పట్టేలాగా తోటకూర ఫ్రైకి చక్కగా పట్టేలాగా చూసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ కారము ఒక అర స్పూను ధనియాల పొడి ధనియాల పొడి అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ధనియాల పొడి వేయాలి అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి చాలా బాగా పట్టిద్ది ఫ్రైకి అంతేనండి ఇవి వేసి చక్కగా కర్రీకి పట్టేలా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే మన తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్